మరి ఈరోజు ప్రత్యేకంగా రాజపులోవా జంక్షన్ నుండి విజయనగరం వరకు రోడ్డు బైటింగ్ చేస్తున్న సంగతి మీ అందరికి తెలుసు. ఇది చంద్రబాబు నాయుడు గారు రేపు అక్టోబర్2 నాటికి ఎట్టి పరిస్థితులు పూర్తి అవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానిపైన ఆదేశాలపైన ప్రత్యేకంగా ఈరోజు వచ్చి దాని వివరాలన్నీ తెలుసుకోవడం జరిగింది. ఇది మొత్తం 11.62 కిలోమీటర్లు ఈ రోడ్డు. దీనికి 64,28,00,000 రూపాయలు ఎస్టిమేషన్ వేయడం జరిగింది. ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా 2 అక్టోబర్ నాటికి పూర్తి చేయడం కోసం ఒక టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. ఇప్పటి వరకు 62% వర్క్ కంప్లీట్ అయింది. మిగిలినటువంటి 38% వరకు ఇంకా పూర్తి చేయవలసిన అవసరం ఉంది. దాన్ని పరిశీలన చేయడం కోసం నేను ప్రత్యేకంగా ఈరోజు వచ్చాను. ఇవాళ ఆర్డీఓ గారితోటి అధికారులతోటి నేషనల్ హైవే ఎస్సీలందరూ పిలిపించి మాట్లాడడం, నేను రోడ్డు మీద కూడా చూశాను. ఇంకా ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాబ్లం కొంత ఉంది అక్కడ. ఇది 2 జిల్లాల్లో కొంత బిట్టేమో ఒక 1.2 కిలోమీటర్లు విశాఖపట్నం జిల్లా, మిగతా ఒక 4 కిలోమీటర్స్ 5 కిలోమీటర్స్ వరకు విజయనగరం జిల్లాలో ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాబ్లం ఉంది. అది కూడా ఇమీడియట్గా పూర్తి చేస్తే ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా 2 అక్టోబర్ ఓపెన్ చేయడం కోసం ప్లాన్ చేస్తాను. రెండోది ఏంటంటే, అశోక్ గజరాజు గారు ఒక 10-12 రోజుల క్రితం ఒక లెటర్ రాశారు నాకు, ఆర్ఎంబి మంత్రిగా నాకు రాశారు. అదేంటంటే వై జంక్షన్ అంటే మన అక్కడ నుంచి మాకు స్కూల్కి వెళ్తాం కోరుకొండ, ఆ జంక్షన్ నుంచి అక్కడ నుంచి మళ్ళీ విజయనగరం టౌన్ వరకు కూడా రోడ్డు వైండింగ్ చేయమని చెప్పి వాళ్ళు కోరడం జరిగింది. దాన్ని కూడా పరిశీలన చేసి ఎస్టిమేషన్ తయారు చేసి మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అది ఎస్సీ కానీ తీసుకొచ్చి దానికి ఎస్టిమేషన్ వేయడం కోసం ఏర్పాటు చేసిన ఈరోజు. అది కూడా ఆ జంక్షన్ నుంచి టౌన్ వరకు కూడా మొత్తం రోడ్డు వైండింగ్ చేయడం కోసం ఒక నిర్ణయం తీసుకున్నాం స్టేట్ గవర్నమెంట్ నుంచి. దానికి సెంట్రల్ గవర్నమెంట్ కండిషన్ ఏంటంటే, మొత్తం రోడ్డు కాస్ట్ అంతా కూడా వాళ్ళు ఇవ్వడానికి, ల్యాండ్ ఎక్విజిషన్ కాస్ట్ అంతా కూడా స్టేట్ గవర్నమెంట్ పెట్టాలని చెప్పి వాళ్ళు కండిషన్ పెట్టారు. దాన్ని మేము అంగీకరించాను, నేను స్టేట్ గవర్నమెంట్ తరపున చంద్రబాబు అంగీకరించారు. అది కూడా ప్రపోజల్ పంపించమన్నారు. ఇప్పుడే కేంద్ర మంత్రి అశోక్ గారిని కలిసి నేను ఆ ప్రపోజల్ పంపిస్తానండి, మరి కేంద్ర ప్రభుత్వంతో మీరు కూడా మాట్లాడి మీరు కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసి అది కూడా పూర్తి చేయమని చెప్పి నేను వాళ్ళు చెప్పడం జరిగింది. త్వరలోనే అది కూడా టేకప్ చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భం చేస్తున్నాం. పోతే ఇక్కడ బైపాస్ రోడ్, విజయనగరంలో రోడ్లోకి ట్రాఫిక్ రాకుండా, టౌన్లోకి ట్రాఫిక్ రాకుండా, ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా అక్కడ నుంచి బైపాస్ ఒకటి ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి కూడా సుమారు 17.2 కిలోమీటర్లు మొత్తం బైపాస్ రోడ్ వస్తుంది. దీనికి 264 కోట్లు ఖర్చు అవుతుందండి. దీంట్లో 2 ROBs కూడా వస్తున్నాయి, 2 రైల్వే లైన్ల మీద ROBs కూడా వస్తున్నాయి. దాంతో కలిపి మొత్తం 264 కోట్లు. ల్యాండ్ ఎక్విజిషన్ కాస్ట్ కూడా దీంట్లో ఉంటుంది. ఈ 264 కోట్లు ల్యాండ్ ఎక్విజిషన్ కాస్ట్ కూడా కలిపి మొత్తం 264 కోట్లు వస్తుంది. కాబట్టి ఇది ఒక మంచి రోడ్డు. ఆల్రెడీ టెండర్స్ కూడా పిలుస్తాం. ఇది కూడా కొంత ల్యాండ్ ఎక్విజిషన్ 37 ఎకరాల వరకు ల్యాండ్ ఎక్విజిషన్ నాకు చేయవలసిన అవసరం ఉంది. 37 ఎకరాలలో 50% గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, అంటే పెద్ద ప్రాబ్లం ఉండదు. అంటే ఇది కూడా ల్యాండ్ ఎక్విజిషన్ పూర్తి చేసి టెండర్స్ కూడా పిలుస్తాం. కాబట్టి మరి వర్మ గారు అని ఇప్పుడు వచ్చారు, అతను తెలిపారు, అతనే కాంట్రాక్ట్గా ఫిక్స్ చేయడు, అతను ఇమీడియట్గా స్టార్ట్ చేయమన్నాం. బహుశా 2 అక్టోబర్ నాటికి ఇప్పుడు ఈ రోడ్ వైండింగ్ అయిపోతుంది 2 తారీఖుకి. ఆ రోజునే వీలైతే బైపాస్ రోడ్డుకి కూడా శంకుస్థాపన పెట్టాలి, దాన్ని చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళాలని చెప్పి కూడా ఆలోచిస్తున్నాం. ఒకవేళ దాంతోపాటు భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా టెండర్స్ పిలిచారు, రేపు ఎల్లుండి ఓపెన్ చేస్తారు, టెండర్స్ ఓపెన్ చేస్తున్నారు. అది కానీ ఓపెన్ అయిపోతే ఆ రోజే 3 కూడా పెట్టి కేంద్ర ఆర్ఎండ్బి మినిస్టర్ గారు గట్కరీ గారిని కూడా ఇన్వైట్ చేయాలని చెప్పి కూడా ఆలోచించేస్తున్నాను. ఈ 3 కూడా ఒకే రోజు చేయాలని అనుకున్నాను, అక్టోబర్2 తారీఖుని. మరి భోగాపురం ఎయిర్పోర్ట్ టెండర్స్ పిలుస్తున్నారు కాబట్టి అది ఫైనలైజ్ అయిపోతే అది కూడా అక్టోబర్ 2 కట్టుకోవాలి. మనకు 2 నెలల టైం ఉంది కాబట్టి 3 నెలలు
అది కూడా చెయ్యాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే దీంట్లో ఈ బైపాస్కి మిగతా రాష్ట్రంలో చాలా బైపాస్లు ఉన్నాయి, కానీ ఆ బైపాస్కి ఈ బైపాస్కి ఏంటంటే డిఫరెన్స్ ఉంది. అదేంటంటే ఆంధ్ర రాష్ట్రంలో చాలా ముఖ్యమైన పట్టణాలు బైపాస్లు ఉన్నాయి, అన్ని బైపాస్ కూడా డబుల్ లైన్తోనే అన్ని బైపాస్లు ఉన్నాయి. మొట్టమొదటిసారిగా ఆంధ్ర రాష్ట్రంలో 4 లైన్లతో బైపాస్ అయ్యింది విజయనగరం జిల్లాలోనే, ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడా లేదు. ఫస్ట్ టైం 4 లైన్స్తో బైపాస్, 17.2 కిలోమీటర్లు రోడ్డు వేస్తున్నారు. ఘటన ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా మన జిల్లాలో వేస్తున్నాం. దీనికి బీటీ రోడ్డు కాకుండా మొత్తం 17.2 కిలోమీటర్లు కూడా సిమెంట్ రోడ్డు వేస్తాం. ఎక్కడ కూడా బీటీ వసతి లేదు, మొత్తం అంతా సిమెంట్ రోడ్డు వస్తుంది కాబట్టి, శిరస్థాయి కొట్టిపోయిన రోడ్డు కాబట్టి, చరిత్రలో మిగిలిపోయిన రోడ్డు కాబట్టి దీనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. అదేవిధంగా దీని మీద రెండు ఇందాక చెప్పిన ROBs కూడా 2 వస్తున్నాయి. ఎక్కడ రైల్వే ట్రాక్లో ఉన్న దగ్గర కూడా ROBs 2 వస్తున్నాయి. అలా కాకుండా అక్కడ మెయిన్ జంక్షన్లో ఈ రోడ్డుకి ఇబ్బంది లేకుండా, రోడ్డు క్రాస్ అవ్వకుండా రోడ్డు కింద నుంచి బైపాస్ కూడా అండర్గ్రౌండ్ అండర్లైన్ కూడా వేస్తున్నాం రెండు చోట్ల. మరి ఎక్కడ రోడ్డు క్రాస్ అయ్యే యాక్సిడెంట్ కాకుండా కాకుండా రోడ్డు కింద నుంచి బైపాస్ కూడా పెడుతున్నాం కాబట్టి, ఈ చరిత్రలో మిగిలిపోయే విధంగా డిజైన్ కూడా చేస్తున్నాం కాబట్టి, ఇది ఒక మంచి చరిత్ర అని చెప్పి నేను భావిస్తాను. త్వరగా పూర్తి చేసి ఒక స్పెషల్ ఇంట్రెస్ట్ పెట్టి ఒక టీమ్ని వేసి వితిన్ టైంలో వితిన్ టార్గెట్ ప్రకారంగా పూర్తి చేయడం కోసం కూడా ప్లాన్ చేస్తున్నాం. అంతేకాకుండా మొన్ననే కేంద్ర మంత్రి గారిని మనం కలిసాం, మేము అందరం చంద్రబాబు నాయుడు గారిని అంతా కలిసాం. చాలా అదృష్టం, 400 కిలోమీటర్లు స్టేట్ హైవేని నేషనల్ హైవేగా ప్రకటించారు. అదేంటంటే రాజమండ్రి నుంచి రంపచోడవరం నుంచి కొయ్యూరు నుంచి లంబసింగి అంటే మంచి పేపర్ చూస్తారు 0 డిగ్రీకి వస్తుందని చెప్పి వాతావరణం. ఆ ఊరు నుంచి చింతపల్లి నుంచి అరకు నుంచి మన విజయనగరం టౌన్ జంక్షన్ వరకు గంట్యాడ వరకు మొత్తం 400 కిలోమీటర్లు నేషనల్ హైవేగా ప్రకటించారు సెంట్రల్ గవర్నమెంట్. ఇప్పుడు దాని మీద ఎస్టిమేషన్స్ అయితే తెలియజేస్తున్నారు, త్వరలో 2-3 నెలల్లో ఎస్టిమేషన్స్ పూర్తి అయిపోతాయి. అది వచ్చిన తర్వాత ఎంత ఖర్చు అవుతుంది ఏంటి అన్నది ఎస్టిమేషన్ తెలుస్తుంది కాబట్టి, ఏమైనా లాంచింగ్ ప్రయోగంగా మాత్రం సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ అంగీకరించి మరి శాంక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ రోడ్డు కానీ వస్తే మనకు టూరిజం బ్రహ్మాండంగా డెవలప్ అయింది. అది ఓన్లీ 2 లైన్స్, అది ట్రాఫిక్ తక్కువగా ఉంది కాబట్టి 2 లైన్స్ అన్నారు. తర్వాత ట్రాఫిక్ ఎప్పుడైనా పెరిగితే దాని మళ్ళీ 4 లైన్స్గా చేయడం కోసం కూడా ప్రొవిజన్ పెడుతున్నారు కాబట్టి, ఆ లైన్ కానీ వస్తే అక్కడ ఈస్ట్ గోదావరి నుంచి ఇక్కడ విజయనగరం జిల్లా వరకు కనెక్టెడ్ లైన్ మొత్తం 400 కిలోమీటర్లు వస్తుంది. అది కూడా రాబోయే రోజుల్లో మంచి పరిణామం ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చేయడానికి అవడానికి మంచి కారణాలు వస్తాయి. అలాగే అరకు కానీ పాడేరు కానీ అక్కడ లంబసింగ్ కానీ టూరిజం సెంటర్ డెవలప్ అయితే ఈ ప్రాంతం అభివృద్ధి చెందడానికి ఒక చక్కటి అవకాశం ఉంది కాబట్టి, ఇవన్నీ కూడా మా తెలుగుదేశం ప్రభుత్వం ఏమైనా అవుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది.